తిరుమలలో గొల్లల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఆలయ ద్వారాలు తెరిచి తిరిగి ఏకాంత సేవ సమయంలో ద్వారాలు మూసేవారే సన్నిధి గొల్లలు. అయితే అర్చకుల తరహాలో వారిని కూడా వంశపారంపర్యంగా కొనసాగించాలన్న డిమాండ్ ఇప్పుడు మళ్లీ తెర మీదకొచ్చింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో తరతరాల నుంచి ప్రతి కార్యక్రమం సాంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహిస్తారు. అయితే శ్రీవారి సన్నిధిలో గొల్ల కుటుంబం పాత్ర ప్రతినిత్యం ఉంటుంది. అసలు స్వామిని ముందుగా దర్శించుకునే భాగ్యం సన్నిధి గొల్ల కుటుంబ సభ్యులదే. పురాణాల ప్రకారం స్వామిని భూలోకములో మొదట చూసింది యాదవుడే కాబట్టి అప్పటి నుండి ప్రతిరోజు తన మొదటి దర్శనం వారికే అన్న వరాన్నిచ్చారట. ఆ సాంప్రదాయం ప్రకారమే ఎప్పటికీ తిరుమలలో కొనసాగుతోంది. టీటీడీ కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. తెల్లవారుజామున 2:30 గంటలకు అర్చకులను తీసుకుని ఆలయ ద్వారాలు తీస్తారు సన్నిధి గొల్లలు. తర్వాత ఎదురుగా ఉన్న జియ్యంగార్ల మఠం వద్దకు వెళ్లి వారి పరివారాన్ని తీసుకొస్తారు. ఆలయంలో దివిటీలతో దీపాలను వెలిగించి స్వామివారిని ముందుగా వారు దర్శించుకున్న తరువాత సుప్రభాత సేవ మొదలవుతుంది. అటు తర్వాత శ్రీవారికి పూజా కైంకర్యాలు అర్చకులు నిర్వహిస్తారు. తిరిగి ఉదయం రాత్రివేళ నైవేద్య సమయంలోనూ అర్చకులను సన్నిధి గొల్ల తోడ్కొనొస్తారు. ఇక రాత్రివేళ శ్రీవారి ఏకాంత సేవ పూర్తయిన తరువాత ఆలయానికి తాళాలు వేసి వాటిని జియ్యంగార్ల వద్ద భద్రపరచి వస్తారు. ఇలా ప్రతి నిత్యం సాంప్రదాయబద్ధంగా కొనసాగుతుంది శ్రీవారి ఆలయంలోని పూజా కైంకర్యాలు. కానీ 1996లో రాష్ట్ర ప్రభుత్వం మిరాసి విధానాన్ని రద్దు చేయడంతో అప్పటి వరకు అర్చకులు సన్నిధి గొల్ల కుటుంబాలు తమకున్న హక్కులు కోల్పోయారు. దీంతో సన్నిధి గొల్లలను టీటీడీ ఉద్యోగులుగా మార్చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా తాజాగా అర్చకుల తరహాలో 65 సంవత్సరాలు దాటింది కాబట్టి పదవీ విరమణ చెయ్యాలంటూ వారిని ఆదేశించింది టీటీడీ. గతేడాది జూన్ 30వ తేదీకి పదవీ విరమణ చెయ్యమని టీటీడీ ఆదేశించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సన్నిధి గొల్ల కుటుంబీకులు. గతంలో అర్చకులకు సంబంధించి మిరాసి వ్యవస్థ రద్దయినా వారు కోర్టుకెక్కగా ప్రభుత్వం మధ్యే మార్గంగా 2006లో అర్చక కుటుంబీకులకు వంశపారంపర్య హక్కులు కల్పించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. అనుకుంటున్న తరుణంలో తిరిగి అర్చకులకు 65 సంవత్సరాల వయోపరిమితిని విధించారు. దీనిపై అర్చకులు కోర్టుకెళ్లడంతో తిరిగి వెనక్కి తగ్గిన టీటీడీ చివరికి వారు కొనసాగినన్ని రోజులు కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. తాజాగా సన్నిధి గొల్లలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారిపోయింది. అంతా ఒక్కటై అటు ప్రభుత్వంపైన ఇటు టీటీడీ పైన వారు ఒత్తిడి తేవడంతో చివరి నిమిషంలో సన్నిధి గొల్లగా విధుల్లో ఉన్న వెంకటరమణను కొనసాగించాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చేశారు అప్పటి ఈవో సాంబశివరావు. దీంతో సన్నిధి గొల్లగా కొనసాగిన వీరు ఏడాది పదవీ కాలం ఈ నెల 30కి పూర్తవుతుండటంతో మరోసారి టీటీడీ ఈవో దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. గతంలో వీరిని కొనసాగించేందుకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలంటూ ఈవో సింఘల్ ఈ అంశాన్ని ప్రభుత్వం కోర్టులోకి తోసేశారు. ఈవో నిర్ణయంతో అవాక్కైన యాదవ సంఘ ప్రతినిధులు మంత్రి యనమల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లగా ఆయన ఈవోతో సంప్రదించినా ఇదే సమాధానం వచ్చింది. దీంతో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేలా చూస్తానంటూ యాదవ సంఘ ప్రతినిధులకు హామీ ఇచ్చారు మంత్రి యనమల. ఇక 5 రోజులు మాత్రమే సమయం ఉండటం, ప్రభుత్వం నుంచి తక్షణమే ఆదేశాలొచ్చే అవకాశాలు లేకపోవడంతో మళ్లీ టీటీడీపై ఒత్తిడి తేవటం మొదలెట్టారు యాదవ సంఘ ప్రతినిధులు. మరి అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఈ అంశంపై టీటీడీ ఏ విధంగా స్పందించబోతోంది? ఈ వివాదానికి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం పరిష్కార మార్గం చూపేలా జీవో విడుదల చేస్తుందా అన్నది మరో 5 రోజుల్లో తేలనుంది.